हेलो फ्रेंड्स, वेलकम टू सीरियल सेटअप। फ्रेंड्स, इक राबोये कथलो मन वसु ऋषि अयिते चाला प्रेमगा अयिते उंटारु। फ्रेंड्स, इक कथलोकी वेल्ते वसुधार इक ऋषि तो चाला प्रेमगा उंटुंदि। इक कोन्नि रोजुलकि ऋषि कूडा जगति चनिपोयिन बाधनि मर्चिपोयि एलागैना इक तन अम्मनि एवरु चंपारो तेलुसुकोवालनि तम वाळ्ळ बाध कारणमैन वाळ्ळ गुरिंचि वेतुकुतू उंडडंतो, वसुधार इप्पुडु मीरु करेक्ट्गा आलोचिस्तुन्नारु सार अनि चेप्पि अंटुंदि। ఆ తర్వాత ఋషి, వసుధార నా కోసం ఎంత చేస్తుంది, నేను కాలేజీకి రానని చెప్పినా కూడా వసుధారే ఆ బాధ్యత తన పైన పెట్టుకొని వసుధారే కాలేజీని కూడా చూసుకుంటుంది। నిజంగా వసుధార లాంటి భార్య నాకు ఉండడం నిజంగా నా అదృష్టం అని చెప్పి ఇన్ని రోజులు నన్ను తను బాగా చూసుకుంది। ఇప్పుడు నేను కూడా తనని ప్రేమగా చూసుకోవాలని, ఇక వసుధారని ఋషి చాలా ప్రేమగా చూసుకోవాలని డిసైడ్ అవుతాడు। ఇక అలాగే వసుధారని ప్రతి క్షణం గమనిస్తూ ఇక తన వెంటే ఉంటాడు ఋషి। ఇక వసుధారే, ఏంటి ఋషి సార్ ఇది, కొత్తగా ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నారని అంటుంది ఋషి। వసుధారా, ఇన్ని రోజులు నువ్వు నన్ను చూసుకున్నావు కదా, ఇప్పుడు నిన్ను కూడా నేను చాలా ప్రేమగా చూసుకోవాలని అంటాడు వసుధారా। ఏంటి అయినా మన ఇద్దరం ఒక్కటే కదా అని అంటుంటే, లేదు వసుధారా, ఇన్ని రోజులు నేను నిన్ను అస్సలు పట్టించుకోలేదు, ఇక ఒక్క క్షణం కూడా నీకు దూరంగా ఉండలేనని చెప్పి ఇక వసుధారని అలానే చూస్తూ ఉంటే, ఇక వసుధారా ఏంటి శ్రీవారు అలా చూస్తున్నారు, నాకు చాలా సిక్కేస్తుందని అంటుంది। దాంతో ఋషి, అవును వసుధారా, చూస్తే తప్పేముంది, అయినా నేను నీ భర్తని నా భార్యని అలా చూడకూడదా అని అంటాడు ఇక వసుధారా। సార్ మీ చూపు ఈరోజు ఏదో కొత్తగా ఉంది సార్ అని అంటుంది। అవునా అని అంటూ ఇక ఋషి వసుధారా మీద మీదకి వస్తూ ఉంటాడు। ఇక వసుధారా, సార్ ఏంటి సార్ ఇది, వేలాపాల లేదా ఊరుకోండి సార్ అని అంటుంది ఇక ఋషి। లేదు వసుధారా, నేను ఎవరు చెప్పినా వినను, ప్లీజ్ ఒక ముద్ది ఇవ్వవా, నేను కాలేజీకి వెళ్ళాలంటే నువ్వు ముద్దు ఇవ్వాలని అంటాడు వసుధారా। ఏంటి సార్ ఈ ఆటలు అని అంటుంటే, ఆటలు కాదు, నేను చెప్పేది నిజమే, నువ్వు ముద్దిస్తేనే నేను ఇక్కడి నుంచి వెళ్తానని అంటాడు। దాంతో ఇక వసుధారా, అయితే మీరు కళ్ళు మూసుకోండి ముద్దు పెడతానని అంటుంది ఋషి। ఇక కళ్ళు మూసుకొని త్వరగా ముద్దు పెట్టి వస్తారా అని అంటుంటే, ఇక వస్తారా అక్కడి నుంచి పరిగెత్తడానికి చూస్తుండడంతో ఋషి కళ్ళు తెరిచి వస్తారని చేపట్టుకొని తన పీదకి లాక్కుంటాడు। ఇక వస్తారా, సార్ వదలండి సార్ అని అంటుంటే, వదలడానిక నిన్ను పట్టుకుంది, నువ్వు నాకు ముద్దు ఇచ్చేంత వరకు ఈ గదిలో నుంచి బయటికి వెళ్ళేదే లేదు, ముద్దు ఇచ్చి వెళ్ళాలి అంటాడు ఇక వస్తారా। సార్ మీరు ఇంత రొమాంటిక్ అని అనుకోలేదు సార్ అని చెప్పి, సరేనని ఇక ఋషికి అయితే ప్రేమగా అలా ముద్దు పెట్టడానికైతే వసుధారా దగ్గరికి వస్తుండడంతో ఋషి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు। ఇక వసుధారా ఋషిని అయితే గట్టిగా పట్టుకొని ముద్దు అయితే పెడుతుంది। దాంతో ఇక వసుధారా సిగ్గుపడుతూ అక్కడి నుంచి ముద్దు పెట్టి అయితే వెళ్ళిపోతుంది। ఇక ఋషి నవ్వుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు। ఇక వసుధారా అలా పరిగెత్తుకుంటూ వెళ్తూ దేవయాన్ని అయితే గుద్దిస్తుంది। ఇక దేవయాని, ఏంటి కళ్ళు కనిపించవా, ఎందుకు అలా పరిగెడుతున్నావు అని అంటుంటే, అది మీకు తెలియదులేండి అత్తయ్య గారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్తుండగా ఇక ఋషి వస్తారా ఆగు ఆగు అని వస్తారని వెంట పడి పట్టుకోవడానికి వస్తూ ఉంటాడు। ఇక దేవేని వీళ్ళిద్దరిని చూసిచ్చి, వీళ్ళిద్దరేంటి ఇంతలా ప్రేమగా ఉంటున్నారు, ఇది నాకు చూడటానికి అస్సలు నచ్చడం లేదు, వీళ్ళిద్దరిని ఎలాగైనా విడగొట్టాల్సిందే అని చెప్పి ఇక దేవేని ప్లాన్లు అయితే ఏవో ఇస్తూ